పేరు శివ. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ముందుగా మన ఛానల్ స్వాగతం. ఇప్పుడు నేను చేసే సబ్జెక్ట్ వచ్చేసి తెలుగులో ఎవరు చేయలేదు ఫ్రెండ్స్. అదేంటంటే, మీరు మొబైల్లో చాలా వరకు ఫోటోలు కానీ వీడియోస్ కానీ చాలానే తీసుకొని ఉంటారు కదా, కాకపోతే వాటి బ్యాక్గ్రౌండ్స్ మీకు నచ్చకపోయి ఉండొచ్చు. ఏది ఇంట్లోనో లేదంటే ఇంకెక్కడో ప్లేస్లో తీసుకొని ఉంటారు కదా, వాటి బ్యాక్గ్రౌండ్స్ అనేవి మీకు నచ్చకపోయి ఉండొచ్చు. ఒకవేళ ఫోటో బ్యాక్గ్రౌండ్ నచ్చకపోతే దానికి సంబంధించి చాలా యాప్స్ ఉన్నాయి. సపోజ్ వచ్చేసి రిమూవ్ ఇమేజ్, చూడండి ఇక్కడ లోడ్ అవుతుంది ఫ్రెండ్స్. రిమూవ్ ఇమేజ్ బ్యాక్గ్రౌండ్, ఇక్కడ ఏదైనా ఇమేజ్ అప్లోడ్ చేస్తే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అప్లోడ్ ఇమేజ్. ఇమేజ్ తీసుకుందాం, ప్రిపేరింగ్ అప్లోడ్. చూడండి ఫ్రెండ్స్, ఇది ఒరిజినల్ అన్నమాట, ఇది బ్యాక్గ్రౌండ్ లేకుండా, బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోయింది కదా. సో ఇట్లా ఫోటోకైతే చాలా సింపుల్గా పని అయిపోతుంది. కాకపోతే వీడియోస్ కూడా బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసుకునే ఫెసిలిటీ ఉంది ఫ్రెండ్స్, కానీ చాలామంది తెలియదు. ఇది నేను ఇప్పుడు చూపిస్తాను. అది ఎవరు దీని మీద వీడియోలు కూడా చేయలేదు ఫ్రెండ్స్ తెలుగులో. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రోమ్లోకి వెళ్ళి, క్రోమ్లోకి వెళ్ళి www.unscreen.com www.unscreen.com అని సెర్చ్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ అన్స్క్రీన్ రిమూవ్ వీడియో బ్యాక్గ్రౌండ్ వచ్చింది కదా. ఓకే, ఇది ప్రెస్ చేయండి. చూడండి సేమ్ దానిలాగే ఫోటో, అక్కడేముంది రిమూవ్ ఇమేజ్ బ్యాక్గ్రౌండ్, ఇక్కడ రిమూవ్ వీడియో బ్యాక్గ్రౌండ్ ఉంది కదా. సో ఇక్కడ అప్లోడ్ క్లిప్, అప్లోడ్ వీడియో క్లిప్ అని ఇక్కడ అప్లోడ్ చేద్దాం. సో ఇక్కడ క్యామ్ కార్డర్ ప్లస్ ఫైల్స్ రెండు ఆప్షన్స్ ఉన్నాయి. మనం ఇప్పటికిప్పుడు తీసుకోవచ్చు కావాలంటే, లేదంటే ఆల్రెడీ తీసుకున్న వీడియోస్ని ఏదైనా అప్లోడ్ చేద్దాం. సో నేను తీసుకుంటున్నాను, నా మొబైల్లో ఆల్రెడీ రికార్డ్ చేస్తున్నాను. కొంచెం టైం పడుతుంది ఫ్రెండ్స్, ఎవరు స్కిప్ చేయొద్దు. ఇక్కడ చూడండి, ఓకే అప్లోడ్ అవుతుంది. చూడండి ఆటోమేటిక్ బ్యాక్గ్రౌండ్ పోయింది కదా, ఇక్కడ ట్రాన్స్పరెంట్ వచ్చేసింది. ఇక్కడ చూడండి ఒరిజినల్ ట్రాన్స్పరెంట్ వీడియో కలర్ ఇమేజ్. మన బ్యాక్గ్రౌండ్లో కలర్ కావాలంటే ఇందులోకి వెళ్ళచ్చు, ఇమేజ్ ఏదైనా ఇమేజ్ సెట్ చేసుకోవాలంటే ఇందులోకి వెళ్ళచ్చు, లేదా ట్రాన్స్పరెంట్గా ఉంచాలనుకుంటే ఇందులో ఇలానే ఉంచడం. ఒరిజినల్ అంటే ఆటోమేటిక్ ఒరిజినల్, మనం ఎట్లయితే తీసుకున్నామో అది ఒరిజినల్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఇమేజ్లోకి వెళ్దాం. సో ఇవన్నీ ఇమేజెస్, ఒక ఇమేజ్ మీద క్లిక్ చేద్దాం. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, ఆటోమేటిక్గా ఇమేజ్ మారిపోయింది, బ్యాక్గ్రౌండ్ మారిపోయింది. మనకి ఏ ఇమేజ్ కావాలంటే ఆ ఇమేజ్ పెట్టుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, కలర్ లేదంటే కలర్ కావాలంటే కలర్, వైట్, గ్రీన్, రెడ్, బాగుంది కదా ఫ్రెండ్స్ ఇది. లేదంటే బ్యాక్గ్రౌండ్లో వీడియో కావాలనుకుంటే వీడియో కూడా సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ అమేజింగ్ కదా. ఇంకో వీడియో చూద్దాం. ఆటోమేటిక్గా విత్ ఇన్ సెకండ్స్లో అయిపోతుంది అన్నమాట, మనం కష్టపడే పని కూడా లేదు, సూపర్గా ఉంటుంది ఇది.
ఇంతవరకు ఎవరు వీడియో చేయలేదు అసలు దీని మీద వీడియో బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేయటం గురించి. స్కై ఎఫెక్ట్ అన్నమాట. ట్రైన్ మన బ్యాక్ సైడ్ వెళ్తున్నట్టుగా బాగుంది కదా ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనం దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఈ మూడు సిస్టమ్స్ ఉన్నాయి, జిఎఫ్ యానిమేటెడ్ పిఎన్జీ, తర్వాత సింగిల్ ఫ్రేమ్స్. అలా కాకుండా షేర్ బటన్ ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ కంప్రెస్ అవుతుంది. ఓకే, కొంచెం టైం తీసుకుంటుంది. ఓకే ఫ్రెండ్స్, అప్లోడ్ అయిపోయింది. ఇలా ఉంటుందన్నమాట ఇది. ఈ వీడియో నాకు బాగా చాలా నచ్చింది ఫ్రెండ్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ మొబైల్ ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.